మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను శివానంద లహరిలోని 51వ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు వాటి ఉమా కామేశ్వరి. భృంగీచా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాదృత సత్పక్షస్సుమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఈ శ్లోకం యొక్క భావము, ఇందు భ్రమరాంబాపతిని భ్రమరపతిగా నిరూపించి హృదయ పద్మమున విహరింపవలసిందిగా ప్రార్థింపబడెను. ఈశ్వర, భృంగీశ్వరుడు నీకు చాలా ఇష్టమైన భక్తుడు. నీవు గజాసురుని గర్వము అణగించితివి. తుమ్మెద ఏనుగుల మదజలమును గ్రహించుచుండును. నీవు మన్మధుని బాణమునకు బద్దులవై పార్వతిని పెండ్లి ఆడితివి. మన్మధుని ధనస్సు యొక్క అల్లెత్రాడు తుమ్మెదల దండు. నీవు మోహిని రూపము దాల్చిన విష్ణువును తగులుకొంటివి. భృంగములు మధుమాసమును ఉత్సాహముతో విహరించును. నీవు ప్రణవనాదమునకు తుమ్మెదకు జంకారనాదము గలవు. నీవు సజ్జనుల హృదయంలో విహరించువు. తుమ్మెదలు మంచి ఉద్యానవనంలో పూదేన త్రావుటకు విహరించును. నీవు స్వయముగా భ్రమరాంబిక ఆడుతుమ్మెద భర్తవు. కావున నీకును భృంగమునుకును భేదము లేదు. నా హృదయ కమలము నీ విజ్ఞానము వలన బాగుగా విచ్చుకున్నది. అది నీకు ఇష్టమైనదే గనుక అందు విహరింపుము స్వామి. భృంగీశ్వరుడు నీకు ప్రియభృత్యుడయ్యుంట మద గజాసురు గర్వమదిమియుంట మాధవాసక్తత మనియుంట నీ వెంట ప్రణవనాదంబులే ప్రబలియుంట కుసుమ సాయకుడే కోలకుబడియుంట ధవళాసిత శరీరధారి వంట సుమనోవనంబుల గమనించు పనియుంట భ్రమరాంబికాదేవి భర్త వంట భృంగనామము నీ ఎడలింగమయ్యా ఎన్ని విధములగాంచిన చెన్ను మిగిలే మన్మనోబ్జము నీకు సమ్మతముగాన చేరి విహరింపరావయ్య శ్రీగిరీశ. ఈ శ్లోకమునకు తెలుగులో పద్యమును రాసిన వారు తలాప్రగడ భవానీ శంకరం గారు. మోహన్వాణి వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.